కొద్ది పరిచయంతోనే ఒక వ్యక్తి ఇంత దగ్గరైపోతే రేపు మీరు గొప్పవారైన తర్వాత మమ్మల్ని మర్చిపోకుండా ఉంటే అంతే చాలు. అందుకే ఎందుకైనా మంచిదని నాదొక చిన్న రిక్వెస్ట్. ఏమిటి? మీతో ఫోటో తీయించుకోవాలని. నాతోనా? రేపు ఈ వరల్డ్ ఫేమస్ బాలు గారు నాకు తెలుసని గొప్పగా చెప్పుకోవడానికి. మరి తీసేవారు? దీనిలో సెల్ఫ్ టైమర్ ఉంది. ఓహో, ఇందులో లేదు పాప. సచ్చేయండి, నేర్చుకుంటా. మీకు ఫోకస్ ఇది వచ్చా? ఫోకస్? ఇది ఫోకస్. ఇదా? చేయండి. సారీ సారీ, మీరు చేయండి. చూడండి, ఇది టైమర్, ఇది ఇది. అప్పుడు నాకేదు, నేను అక్కడికి వెళ్ళి నిలబడతాను, మీరు సెట్ చేసి వచ్చేయండి. ఓకే ఓకే, అర్థమైంది కదా? మీ పక్కన నా కూడా కొంచెం చోటు ఇవ్వండి. రెడీ? ఇదే కదా? అదే. ఓకేనా? ఓకే, వెళ్ళకముందు వచ్చేయండి. ఇదేమిటండి, వెళ్ళిపోతోంది? వెళ్ళకముందు వచ్చేయండి, వెళ్ళకముందు వచ్చేయండి. సరే, మీ అభిప్రాయం ప్రకారం నేను పాడటంలో గ్రేట్, నా అభిప్రాయం ప్రకారం రఘు గారు రాయటంలో గ్రేట్, మా అందరి అభిప్రాయం ప్రకారం మీరు డ్యాన్స్లో గ్రేట్. ఈ ముగ్గురు గ్రేట్లు కలిసి ఆల్ ఇండియా టూర్ చేసి పర్ఫార్మెన్సెస్ ఇస్తే బాగుంటుంది కదా? అలాంటిది ఏదైనా ఆలోచించకూడదు? ఆలోచనలు ఉంటే మాత్రం చాలదండి, అవి అమలు జరగటానికి అవకాశాలు రావద్దు. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. పట్టుదలుంటే పట్టుకో మదే దొరుకుతుంది. అసలు మీ ప్రతిభ మీకు తెలియదు బాలు గారు, నన్ను మీ పక్కన సెక్రటరీగా వేసుకోండి, అప్పుడు చూడండి మీ కీర్తి ప్రతిష్టలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పాకిపోతాయో. మీరెప్పుడు నా పక్కనే ఉంటారా? ఓ ష్యూర్, వై నాట్, ఐ విల్ బి ఆల్వేస్ విత్ యూ. నిజంగా? ప్రామిస్. అయితే ప్లీజ్ కార్ కాస్త ఆపండి. ఎందుకు? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. లేదండి, ఇక్కడ చిన్న పని ఉంది, ఆపండి ప్లీజ్. ఓ డ్రైవర్, కొంచెం కార్ ఆపు. బాయ్. హలో మాధవి గారా? అవునండి, నేనే. బాలు గారా? చెప్పండి. ఎప్పుడు నా పక్కనే ఉంటానన్నమాట మనస్ఫూర్తిగానే చెప్పారా? మళ్ళీ అనుమానం వచ్చిందా? సార్ బాలు గారు, ఇంకే సందేహాలు పెట్టుకోకండి. ఐ రిమే యువర్ సిన్సర్లీ మాధవి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మాధవ్ గారు, ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, ఐ మీన్ ఇట్.
నమస్కారం అండి. హలో, హౌ డు యు డు? మీకు నేను తెలుసా? కళ్ళారా మీ పెళ్ళి చూడలేకపోయినా మీ పెళ్ళి ఆల్బమ్ చూశానండి. పక్కన నా కూడా కొంచెం చోటు ఇవ్వండి.